అద్భుత లీలల విజయ విహారం సాయి అనుగ్రహ ప్రసాదం ఇది భక్తి ప్రేమలో అర్పణం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి ఈ రోజు నెల్లూరులో ఇంతమంది ఉంటే ప్రతీష్ అమ్మగారి ఇంటికి ఎందుకు వచ్చే పాడికి ఏ ఎవరింటికైనా రాచుక మా ఇంటికి రాచుక మీ ఇంటికి రాచుక ఎందుకు వచ్చేదంటే దానికి అమ్మగారికి ఒక అర్హత ఉంది. ఏంటంటే బాబాకి సంబంధించిన కార్యక్రమాలు నెల్లూరులో చేస్తే అమ్మగారికి ఫోన్ చేస్తే భోజన ప్రసాదాలకి ఎప్పుడైనా ఆమె ముందుండి డబ్బులు ఇచ్చేస్తారు భోజనం పెట్టడానికి అన్నం. బాబా తత్వంలో ఎన్నెన్నో సాధనలు సత్సంగాలు భజనలు పాటలు పలకీ సేవలు పారాయణాలు ఇవన్నీ ఒక ఎత్తైతే బాబా చెప్పింది ఆచరించడం ఒకటి. ఆకలి గన్నలకు అన్నం పెట్టమన్నారని ఆ హృదయాన్ని ప్రతోషమ్మ గారు తెలుసుకొని నెల్లూరులో సాయి కార్యక్రమాలు ఎక్కితే ఏదైనా సరే అడిగితే వెంటనే ఇస్తారు. కాబట్టి ఆ హృదయం చేసి బాబా గారు ఈరోజు వారి ఇంటికి వచ్చారు. 11వ పేజీ గణనాద 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 మూషిక వాహన జయ గణనాద మూషిక వాహన జయ గణనాద శరణం శరణం గజనమ సిద్ధి వినాయక గణనాద వర సిద్ధి వినాయక గణనాద ముక్తి ప్రదాయక గణనాద జగదోధార జయ గణనాద శరణం శరణం గణనాద 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 శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి మనం ఏ కార్యక్రమం ప్రారంభించిన దిగ్విజయం అయ్యేదానికి వినాయకుని గారి పాట ఎలా పాడతామో సాయినామ స్మరణ కూడా అలాగే ప్రారంభంలో గురువు యొక్క స్మరణతో కానీ ప్రారంభిస్తే ఆ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. కాబట్టి అక్కడ 2 నిమిషాలు సాయినామ స్మరణ చేస్తాం. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా Sai Baba, Sai Baba, Sai Baba, మధు నెమ్మది నెమ్మదిగా కదులాడమ్మ సాయి, నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదులాడమ్మ సాయి. ఎన్నో చలవేడుకలు భక్త సమూహం అనుసరించగా, చలవేడుకలు భక్త సమూహం అనుసరించగా, నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదులాడమ్మ సాయి, నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదులాడమ్మ సాయి. నువ్వు తన చేతుల త్రిప్పచు వింత వింతన సైగలు చేయుచు, నింగి వైపు తన చేతుల వింత వింతగా సైగలు చేయు. ఆకాశించిన వెలుగుల నిండిన సదనంతో నాకసానారవి నించిన వెలుగుల నిండిన వదనంతో నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మ సాయి, నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మ సాయి. భక్తమగ జీవనుక నడుచుచు ఎండవేడునికి గడుగు పెట్టగా, భక్తమగ జీవనుక నడుచుచు ఎండవేడునికి గడుగు పెట్టగా, వినయముగా తన శిరసనలంచి సాయుని గోటి అనుసరించగా, వినయముగా తన శిరసనలంచి సాయుని గోటి అనుసరించగా, నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మ సాయి. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే లో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. అన్నదానమే చేసి అన్నపూర్ణవైనావు, నమే చేసి అన్నపూర్ణవైనావు. ధ్వనిలో విభూతినిచ్చి అష్టలక్ష్మివైనావు, ఓ విభూతిని అష్టలక్ష్మివైనా. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. మాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. నింబరుక్ష చల్లదనం నీవడియే సాయి, మరుక్ష చల్లదనం నీవడియే సాయి. దయగల తల్లి మా ద్వారకామాయి, తల్లి మా ద్వారకామాయి. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. సప్తశృంగి నీవే సద్గురువు నీవే, సప్తశృంగి నీవే సద్గురువు నీవే. నీ బిడ్డలకేమీ భయము లేదు సాయి, బిడ్డలకేమీ భయము లేదు. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. మాయిలో దయగల సాయి, సాయి మాతవే. ఏ రాత్రి పంతు చే నీ కథలను రాయించి, ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. నీ కథలను వినిపించు దాసగనుని వాక్కులు, కథలను వినిపించు దాసగనుని వాక్కులు. భారతి వైభాగ్యాన్ని ప్రసాదించు ప్రసాదించు సాయి, ప్రతి వైభాగ్యాన్ని ప్రసాదించు సాయి, ద్వారకామాయిలో జయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే కామాయిలో జయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే. మనకు బాగా ఇష్టమైన వాళ్ళని కూడా మా అమ్మ అని పిలుస్తాం. ఒక్కసారి మీరందరూ కళ్ళు మూసుకొని మీ కళ్ళ తల్లిని గుర్తు తెచ్చుకోండి. ఆమె డబ్బులున్నా లేకపోయినా మీరు అడిగితే అమ్మాయికి పెళ్ళి 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఆమె కావాల్సింది ఇచ్చేదానికి ఎంత తపన పడుతుంది. మనవరాల గురించి తపన పడుతుంది, మనవరాల పెళ్లి గురించి తపన పడుతుంది. అమ్మ బిడ్డలకి ఎంతవరకు చేస్తుంది అనే దానికి ఒక కొలత లేదు. ఇది చేస్తుంది, ఇది చేయదు అని అనుకునేదానికి లేదు. ఆమెకి శక్తి లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఒంట్లో ఓపిక లేకపోయినా కూతురు కోసం, కొడుకు కోసం చాలా వేస్తుంది. ఈ లాస్ట్లో పాడాం కదా, సాయి మాతవేని సాయి మాతవే అని. మీ అమ్మ నీకు ఎంత చేస్తుందో అంతకన్నా 100 రెట్లు బాగా చేస్తాడమ్మా. ఆయన ప్రత్యక్ష కన్న తల్లి వల్ల మీకోసం కలవరపడతారు. మీ అమ్మ నీకోసం ఎంతగా చేస్తుందో దానికన్నా కొన్ని కోటి రెట్లు ఎక్కువ బాబా మీకోసం కలవరపడతారు. మీరు ఆ తల్లి ప్రేమను ఆస్వాదించాలంటే ద్వారకామాయికి వెళ్తే తెలుస్తుంది. ద్వారకామాయిలో తల్లి రూపంలోనే నిలిచాడు. ఈ జన్మలో మన తల్లి, మా అమ్మ, మీ అమ్మ, ఈ జన్మలో ఈ శరీరానికి తల్లి. కానీ మన ఆత్మ ఏదైతే ఉందో, మన ఆత్మకి శాశ్వతమైన తల్లి ఎవరంటే ఆ సాయిమాత. సాయి నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, శిరుడే సాయి రూపమే నయనానందము. సాయి నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, లీలా వినాదమే సాయి సంకల్పము, అవినాదమే సాయి సంకల్పము, లీలా వినాదమే సాయి సంకల్పము, నాదమే సాయి సంకల్పము, ప్రేమానందమే సాయి సౌమ్య రూపము, ప్రేమానందమే సాయి సౌమ్య రూపము, సాయి నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, మధులాన సాయిని మనసారా కొలుచుతే, లోన సాయిని మనసారా కొలుచుతే, మధులాన సాయిని మనసారా కొలుచుతే, లోన సాయిని మనసారా కొలుచుతే, హృదయాంతరంగా దివ్య తేజము చూడగా, హృదయాంతరంగా దివ్య తేజము చూడగా, సాయి నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, కొలిచేటి వారిని విడనాడబోడులే, వారిని విడనాడబోడులే, కొలిచేటి వారిని విడనాడబోడులే, మనతోడు నీడగా సాయి నిలచి ఉండునులే, తోడు నీడగా సాయి నిలచి ఉండునులే, మనతోడు నీడగా సాయి నిలచి ఉండునులే, సాయి నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం, శిరుడే సాయి రూపమే నయనానందము. జ్యోతిలో ద్వారకామాయలో వెలగన పూలే సాయి పాదాలపై వాలన నేను జ్యోతినే ద్వారకామాయలో వెలగన ఈ జన్మలైనా మరో జన్మలోనైనా మనైనా మరో జన్మలోనై జన్మ జన్మలకు సాయి సేవ చేసుకుందునా జన్మ జన్మలకు సాయి సేవ చేసుకుందునా జన్మ జన్మలకు సాయి సేవ చేసుకుందునా జన్మ జన్మ సేవ చేసుకుందునా పూలే సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినే ద్వారకామాయిలో వెలగనా పూలే సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినే ద్వారకామాయిలో వెలగనా సాయిని పాద సేవైన పరములకు ద్రోవ ఈని పాద సేవైన పరములకు ద్రో వరములడిగి దేవ సగే దేవుడో నీవయా సగే దేవుడో నీవయా వరములడిగి దేవ సగే దేవుడో నీవయా వరములడిగి దేవ సగే దేవుడో నీవయా పూలే సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినే ద్వారకామాయిలో వెలగనా పూలే సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినే ద్వారకామాయిలో వెలగనా మామూల మనిషిగా మా మధ్యన నీవుండే మామూల మనిషి మా మధ్యన నీవు మమతలే పంచుకుంటే తోడు నీడగా ఉంటే మమతలే పంచు తోడు నీడగా ఉంటే మమతలే పంచుకుంటూ తోడు నీడగా ఉంటూ మమతలే పంచుకుంటూ తోడు నీడగా ఉంటూ పూలే సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినే ద్వారకామాయిలో వెలగనా పూలే సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినే ద్వారకామాయిలో వెలగనా దివ్యజ్ఞాన జ్యోతిని వెలిగించవచ్చావా దివ్యజ్ఞాన జ్యోతిని వెలిగించవచ్చా మా నీ అడుగుల వెంట మమ్ము నడిపించగవచ్చావా నీ అడుగుల వెంట నడిపించగవచ్చా నీ అడుగుల వెంట మమ్ము నడిపించగవచ్చావా నీ అడుగుల వెంట మమ్ము నడిపించగవచ్చా పూలే సాయి పాదాలపై వాలనా నేను జ్యోతినే ద్వారకామాయిలో వెలగనా. మనం అందరం కూడా ఆయన దయ కోసమే ఆయన కృప కోసమే పాటుపడుతున్నాము. కానీ గమనిస్తే చూడండి, ఎక్కువ శాతము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం కోసము వాళ్ళ కష్టాలు తీరడానికే వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన సాయికి అనిల్ గారు కానీ వాహిని గారు కానీ దేనికోసం వచ్చారంటే వాళ్ళ కుటుంబం కోసమో వాళ్ళకేదో ఉద్యోగాలు రావాలనో వాళ్ళకేదో జీతాలు రావాలనో డబ్బులు కావాలనో కాదు. అందుకే సాయి తత్వాన్ని చెప్పాలి, సచరిత్ర గురించి చెప్పాలి, నిజమైన గురువు ఎవరో చెప్పాలి, నిజమైన భక్తి మార్గాన్ని అందించాలి అని వాళ్ళ కోరిక. 100 మందిలో 95 మందికి ఇదే ఉంటే అనిల్ గారికి వాహిని గారికి ఏముంది? బాబా తత్వం అందరికీ తెలియజేయాలని ఉంది. ఇది బాబా ఇచ్చే జ్ఞానం, ఇది బాబా ఇచ్చే. మీరు ఇంట్లో బాబాకు పూజ చేసి అందరూ బాగుండాలి బాబా అని కోరుకుంటే మీకు కావాల్సింది మీరు కోరుకోగలరు. నెక్స్ట్ ఎవరు అందరూ వాళ్ళ కోరికలు కోరుతుంటే ఇది పక్కింటి వాళ్ళు బాగుండాలని కోరుతుంది అని ముందు మీ ఫైల్ తీసుకుంటాడు బాబా. మనం ఎప్పుడైనా సరే భాగవంతుని ఏం ప్రార్థించాలి? సంబంధించిన వాళ్ళకి ఎవరికన్నా బాగలేదని హాస్పిటల్లో ఉన్నారని చెప్తుంటారు, డెలివరీకి వెళ్ళారని చెప్తుంటారు. ఎప్పుడైనా మనము అయ్యో మనకు తెలిసిన వాళ్ళు ఆవిడ డెలివరీకి వెళ్ళారా, ఇంక మామూలుగా సిజేరియన్ కాకుండా చేయి బాబా అని ప్రార్థించామా? వాళ్ళ ఇంట్లో ఏదో కష్టం ఉంది, ఆ కష్టం తీరుతుందని ప్రార్థించామా? ప్రార్థించాం మనం, ఎందుకంటే మనకు తెలియదు. కానీ సాయి టీవీ చూడండి, సాయి టీవీలో ఈరోజు సాయి గురుకుల శీర్షికలో బాబా గారు వచనాలు, బాబా గారి వాణి నిరంతరంగా ప్రవహిస్తుంది. 200 పైసలకు బాబా గారు అనిల్ గారి ద్వారా చెప్పించేశారు. ఇప్పుడు నేను మాట్లాడే మాట ఈ మైక్ నుంచి పెద్దగా వస్తుంది. ఈ మైక్ గొప్పతనమా అంటే కాదు, ఇది నా గొంతు గొప్పతనమా అంటే కాదు. ఇక్కడ పలికిచ్చే ప్రతి పలుకు సాయినాథుడు ఒకరిని ఆయన తన ఆలా చేసుకొని పలికిస్తారు. ఆయన దయ మనందరికీ రావాలంటే సచరిత్ర చదవాలి. ఏం చేయాలో మనకు తెలియదు, కానీ మనం సాయి టీవీ చూడాలి. అనిల్ గారి సాయి గురుకులము మీరు చూడండి, లేదా పాత అయినా కానీ తీసుకొని మళ్ళీ యూట్యూబ్లో సాయి గురుకులం ఉంటాయి, కొట్టుకొని చూడండి. నిజంగా ఎంత జ్ఞానం వస్తుందో. నా పేరు శ్రీనివాసరావు, నేను నెలకి 25 సత్సంగాలు చేస్తుంటాము. సుమారుగా బాబా 700 సత్సంగాలు చేయించారు. నేను సాయి గురుకులం పెట్టుకొని అనిల్ గారు చెప్పే సత్సంగాలు వింటాను. దాన్ని బట్టి అర్థం చేసుకుని ఎంత బాగా చెప్పిస్తున్నారు అనిల్ గారి ద్వారా. ఏంటంటే ఇక్కడ నేను చెప్పినా అనిల్ గారు చెప్పినా మాదేమీ లేదమ్మా, మేము జీరో. పలికిచ్చేవాడు సాయినాథుడు, అంతకు మించి ఇంకేం లేదు. కాబట్టి మీరందరూ ఆయన దయ కావాలంటే సచరిత్ర చదవండి. మార్గం తెలుసుకోవాలంటే సాయి టీవీ చూసి దాన్ని ఫాలో అవ్వండి. మీ దయ మాకుంటే 45వ పేజీ. సద్గురు శ్రీ సాయి సేద్వారకామాయి మమోదయ గణవయ్యా మా దైవముని వయ్యా. నీ దయ మాకుంటే లేనిది ఏ దయా, నీ దయ ఉంటే నిరుపేదలైనా ధనవంతులో దొరువో సాయి. మాకుంటే లేనిది ఏ దయా, సద్గురు శ్రీ సాయి సేద్వారకామాయి. మమోదయ గణవయ్యా సాయి. నీవేంటే శాంతి సౌఖ్యములు సమకూర్చునయ్యా ఓ సాయి. సద్గురు శ్రీ సాయి హే ద్వారకామాయి. ఎంత సుదినమో సాయి. ఎంత సుదినమో సాయి దినమో సుదినమో సాయి దినం భక్తితో నిన్ను మేము భజించే భాగ్యమో నిన్ను మేము భజించే భాగ్యము ఇచ్చోట లభ్యమాయ ఈ వేళ మాకు ఎంత సుదినమో సాయి దినమో కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి అంతటవే నీకు మొక్కుచున్నది ఎంత సుదినమో సాయి దినమో నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి వీణులు పాటలనే వినగోరుచున్నవి పాటలనే వినగోరుచున్నవి ఎంత సుదినమో సాయి దినమో భక్తితో నిన్ను మేము భజించే భాగ్యమో ఇచ్చోట లభ్యమాయ ఈ వేళ మాకు ఎంత సుదినమో సాయి దినమో మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు విడువలేము నీ దివ్య చరణాలు ఎంత సుదినమో సాయి దినమో భక్తితో నిన్ను మేము భజించే భాగ్యము నిన్ను మేము భజించే భాగ్యము ఇచ్చోట లభ్యమాయ ఈ వేళ మాకు ఈ వేళ మాకు సుదినమో సాయి దినమో శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఒక్క నిమోన్కర్ గారు అంత సేవ చేస్తే ద్వారకామాయిలో జరిగేది మనకి చూపిస్తే మనం ఎంత పుణ్యాత్తులం అమ్మా. మనం పుణ్యాత్తులమా పాపాత్తులమా ఎవరికోళ్ళు తెలుసు. మనం ఏం సేవ చేయలేదు కానీ బాబా ప్రేమమూర్తి కాబట్టి ఆయన కృప మన మీద ఉంది కాబట్టి గురు పౌర్ణమికి మనం వెళ్ళగలమా? ఇక్కడ మాగుంటున్నట్టుగా రానోళ్ళు ఎంతమంది ఉన్నారు. గురు పౌర్ణమికి వెళ్ళగలమా? కానీ ఆయన సాయి టీవీ అనే సాధనాన్ని ఇచ్చి అనిల్ గారిని వాహిని గారిని ఒక మేటలుగా చేసుకొని ఈ రోజు రేపు గురు పౌర్ణమికి ద్వారకామాయిలో ఏం జరగద్దో తెలిసిపోతుంది. మనకి గురుస్థాన్ దగ్గర ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. మనం ఏమన్నా కష్టపడుతున్నామా ఖర్చు పెడుతున్నామా చెప్పండి? ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ద్వారకామాయిలో గురు పౌర్ణమి రోజు మనం చూడగలుగుతాం, గురుస్థాన్ చూడగలుగుతాం. పోనీ వీళ్ళేమైనా వేరే వాళ్ళకి ఇచ్చేసి తీస్తే గమ్ముగా కూర్చుంటారా ఇతర ఛానళ్ళలో లాగంటే కాదమ్మా. స్వయంగా వాహిని గారే మైక్ పెట్టుకొని నిలబడతారు, స్వయంగా వాహిని గారే కెమెరా పెట్టుకొని నిలబడతారు. ఏ ఛానల్ వాళ్ళు సీఈఓలు ఓనర్లు పోయి మైకులు పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని తిరగరు. మనం ఏ ఛానల్ సీఈఓని చూడాలన్నా చూడలేము. నిజంగా ఎంత అదృష్టవంతులు నిమోన్కర్ ఎంతో చేస్తే ద్వారకామాయిలో జరిగేది కనిపిస్తుంది. ఈరోజు మనం ఏం చేయకుండానే కనిపిస్తుంది. నేను బుచ్చిరెడ్డిపాలెంది ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే ఒక సంపూర్ణమ్మ అని వృద్ధురాలు సాయి టీవీ రాకపోతే గలగలలాడిపోతాం, మనం వెలువెల్లాడిపోతాం. సాయి టీవీ కావాలి కావాలి కావాలని అనుకుంటాం. దానికోసం మనం ఏం చేస్తాం, యాక్ట్ క్యాబినెట్కి మాత్రం 400 కడతాం, కానీ సాయి టీవీ నిలబడాలి, మన కార్యక్రమాలు కావాలని మనం ఎవరు సాయం చేయం. ఆ వృద్ధురాలు ఆమెకు పింఛన్ వస్తుంటే ఆమె నెలకు 1000 రూపాయలు లెక్క సంవత్సరానికి 12,000 ఇస్తానని ఆమె ఇవ్వడం జరిగింది. బుచ్చిడిపాలెంలో ఇంకొక ఆయన కూడా నేను సంవత్సరానికి నెలకు 1000 లెక్కనిస్తానని సాయి టీవీ నిలబెట్టేదానికి ఇవ్వడం జరిగింది. కానీ గొప్పతనం ఏంటంటే బాబా బిడ్డలుగా ఉన్న వాళ్ళు వీళ్ళు నోరు తెరిచి మాకు డబ్బులు ఇవ్వండి, మా టీవీ కష్టాల్లో ఉందని చెప్పరు. మనకు మనమే తెలుసుకోవాలి ఎంత గొప్ప భాగ్యం. రేపు గురు పౌర్ణమికి మనం చూడగలమా? సాయి టీవీ లేకపోతే మీరు ఏ ఛానల్లోనైనా సాయి టీవీ హారతి చూడండి, అది ఒరిజినల్ కాదు, వాళ్ళు రికార్డింగ్ వేసేసి లైవ్ అంటున్నారు. ఈరోజు మనకి ఇంత కోట్ల పుణ్యం లభించింది అంటే సాయి టీవీ వల్లే. కాబట్టి మనసు ఉండేవాళ్ళు, శక్తి ఉండేవాళ్ళు అందరూ సాయి టీవీకి, మనం ఇట్లా యాక్ట్ టీవీకి మనం డబ్బులు కడుతున్నాం కదమ్మా, ఆ యాక్ట్లో మనకి సాయి టీవీ రాయాలంటే వాళ్ళకు కూడా సహాయం చేయాలి. భగవంతుడు ఎవరికి వాళ్ళకి శక్తి ఇచ్చుంటాడో వాళ్ళందరూ కూడా సాయి టీవీకి సహాయం చేసి సాయి టీవీ కార్యక్రమాలు నిరంతరంగా వచ్చేదానికి కృషి చేయండి. దీనివల్ల మీకే కాదు ఆనందం, మీరు కొంతమందికి చూపించిన వాళ్ళు అవుతారు సాయి టీవీని. దాన్ని చూసి ఎంతోమంది మారుతారు, సమాజం మారుతుంది, వ్యక్తులు మారుతారు, ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ యొక్క సమాజంలో జరుగుతాయి. మనం చేసే చిన్న పని ఎంతో కొండంత మేలు చేస్తుందమ్మా. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది తనువే తేలినట్లుంది. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది తనువే తేలినట్లుంది. చిరునవ్వులు చిందించినట్లుగా సమాధి నాతో పలికినట్లుగా, చిరునవ్వులు చిందించినట్లుగా. ఏమాచర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది తనే తేలినట్లుంది. ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది తనవే తూలినట్లుంది. ఆరడుగుల సాయి మార్తిని ఏకదీక్షగా చూసినప్పుడే, ఆరడుగుల సాయి మార్తిని ఏకదీక్షగా చూసినప్పుడు కనురెప్పలనే ఆర్పినట్లుగా, సుదిమలనే కదిలించినట్లుగా, కనురెప్పలనే ఆర్పినట్లుగా, పెదిమలనే కదిలించినట్లుగా. ఏమాచర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది తనువే తేలినట్లుంది. ఏమాచర్యం అద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది తనువే తేలినట్లుంది. ద్వారకమాయలు అడుగు పెట్టి దునికెదురుగానే నిలబడినప్పుడు, ద్వారకమా అడుగు పెట్టి ఆ దునికెదురుగానే నిలబడిన సమిదలనే సవరించినట్లుగా, విభూదినెవరో పంచినట్లుగా, సమిదలనే సవరించినట్లుగా, విభూదినెవరో వంచినట్లుగా. ఏమాచర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది తనువే తేలినట్లుంది. ఏమాచర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది తనువే తేలినట్లుంది. పల్లకి వేడుక జరిగే వేళ కళ్ళ నార్పక చూస్తూ ఉండే, జరిగే వేళ కళ్ళ నార్పగా చూస్తూ ఉండే, పల్లకి పక్కన చల్లని సాయి మెల్ల మెల్లగా నడచినట్లుగా, పల్లకి దక్కన చల్లని సాయి మెల్ల మెల్లగా నడిచినట్లుగా ఏమా చెల్లాం ఏమద్భుతం ఏదో తెలియని ఆనందం ఎవరో పిలిచినట్లుంది తనువే తోలినట్లుంది ఏమాచర్య ఏమద్భుతం ఏదో తెలియని ఆనందం ఎవరో పిలిచినట్లుంది తనువే తోలినట్లుంది నిమ్మ వృక్షపు ఛాయన చేరి పాదకులకు నే మొక్కినప్పుడు ఛాయన చేరి పాదకులకు నే మొక్కినప్పుడు శిరసు పైన తన హస్తమునుంచి ఎంతో ప్రేమగా నిమిడినట్లుగా శిరసు పైన తన నుంచి ఎంతో ప్రేమగా నిమిడినట్లుగా ఏమాచర్యం ఏమద్భుతం ఏదో తెలియని ఆనందం ఎవరో పిలిచినట్లుంది తనువే తోలినట్లుంది ఆకాశంలో అందమైన ఓ చందమామ నీ కన్నడలు అందగాడు మా సాయినాథుడయ్యా ఆకాశంలో అందమైన చందమామ నీ కన్నా బలి అందగాడు మా సాయినాథుడయ్యా చందమామ నీ కన్నా బలి అందగాడు మా సాయినాథుడయ్యా గుండెల మాటున దాగిన సాయినాథుడయ్యా గుండెల మాటున దాగిన సాయినాథుడయ్యా మన సాయినాథుడయ్యా మన సాయినాథుడయ్యా ఆకాశంలో అందమైన ఓ చందమామ నీ కన్నా బలి అందగాడు మా సాయినాథుడయ్యా చందమామ నీ కన్నా బలి అందగాడు మా సాయినాథుడయ్యా లక్షల కోట్ల జీవరాశిలో సాయినాథుడయ్యా లక్షల కోట్ల జీవరాశిలో సాయినాథుడయ్యా మన సాయినాథుడయ్యా మన సాయినాథుడయ్యా రోజు రోజు నెల వంకల పెరిగే పున్నమి నీవయ్యా నిత్యము నిండుగా చల్లగా కాచే సాయినాథుడయ్యా నిత్య నిత్యమునిన్ చల్లగా చేతాయి నాదుడయ్యా మన సాయి నాదుడయ్యా మన సాయి నాదుడయ్యా. ఆకాశంలో అందమైన ఓ చందమామ నీ కన్నా బలే అందగాడు మా సాయి నాదుడయ్యా. అద్భుత లీలల విజయ విహారం